నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్ట్ ప్రపంచంలో ప్రమాదకరంగా విస్తరిస్తున్న వైరస్ నివారణే తప్ప వ్యాక్సిన్ లేని మహమ్మారి రోజు రోజుకి కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది వైరస్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది కరోనా వైరస్ గురించి మీడియా రాస్తున్న కథనాలు కొంతమందికి నచ్చటం లేదు మీడియా అతి చేస్తోందంటూ నోరు పారేసుకుంటున్నారు కరోనాపై వస్తున్న కథనాలకు తప్పుడు అభిప్రాయాలను అంటగట్టే వారి ఉద్దేశమేంటి రెండు నెలల నుంచి కరోనా సృష్టిస్తున్న విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అందరం చూస్తూనే ఉన్నాం వైరస్ కారణంగా ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా మరణించారు లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది ప్రపంచ దేశాలు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి ఈ వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు పత్రికలు ప్రసార సాధనాలు చేస్తున్న కృషి కొంతమందికి అతిగా కనిపిస్తోంది కరోనా గురించిన కథనాలు రాస్తుంటే వాళ్లకి కడుపు మంట ఎందుకు ప్రపంచంలో ఎవరి పని వారు చేస్తే ఎవరికీ ఇబ్బంది లేదు కానీ కొంతమంది పని పాట లేని వాళ్లు ఇతరుల పని కూడా తామే చేస్తూ ఉండటం వల్లే సమస్యలు వస్తున్నాయి తాము చేయాల్సిన పనిని పక్కన పెట్టిన ప్రబుద్ధులు కొంతమంది వార్తా ఛానళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదు అని ప్రవచనాలు వల్లిస్తున్న తీరు కరోనాని మించిన ఆందోళన కలిగిస్తోంది కొంతమంది స్వయం ప్రకటిత ప్రముఖులు రాజకీయ నాయకులు కోవిడ్ నైన్టీన్ వైరస్ విషయంలో మీడియా అతి చేస్తోందని బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న వైరస్ విషయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో మీడియాకు పాఠాలు చెబుతున్నారు ప్రపంచాన్ని ప్రస్తుతం గడగడలాడిస్తున్న వ్యాధి కరోనా వైరస్ ఇండియా కూడా వచ్చేసింది ఇది అందుకే అంతా జాగ్రత్తలు తీసుకుంటున్నారు విచ్చలవిడి ఆహారపు అలవాట్ల కారణంగా చైనాలో ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ వచ్చింది ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి చైనాతో పాటు వివిధ దేశాల్లో మూడు వేల మందికి పైగా చనిపోయారు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ఓ ప్రముఖ నటుడు వైరస్ను అడ్డుపెట్టుకుని మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనం కంటే వేగంగా కరోనా వైరస్ మీడియాకు పాకుతోందని తొంభై శాతం మీడియాకు కరోనా వైరస్ సోకిందని ట్వీట్ చేశాడు మరో ప్రముఖ నటి కరోనా వచ్చేసిందోచ్ అంటూ కేరింతలు కొడుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసింది ఇంతకంటే బాధ్యత రాహిత్యం ఉంటుందా దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది యూపీలోని ఘజియాబాద్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలడంతో బాధితుల సంఖ్య ముప్పైకి చేరింది వైరస్ను కంట్రోల్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయటం అనుమానితులకు పరీక్షలు చేయటం వ్యాధి సోకిన వారిని ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స చేయటం లాంటి చర్యలు తీసుకుంటోంది వీటన్నింటి గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా కరోనా గురించి మీడియా కథనాలు రాస్తుంటే ఓవరాక్షన్ అని అతి చేస్తోందని చేస్తున్న పిచ్చి పిచ్చి ప్రేలాపనలు దేనికి నిదర్శనం వైరస్ గురించిన విషయాలు చెప్పడంతో పాటు దాని నుంచి కాపాడుకునేందుకు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా పత్రికలు ప్రసార సాధనాలు ఎప్పటికప్పుడు కథనాలు రాస్తున్నాయి దీంతో ప్రజలు అప్రమత్తం అవుతున్నారు తమ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు చేతుల్ని సబుతో కడుక్కోవటం మాస్కులు ధరించి వీధుల్లోకి రావటం దగ్గు జలుబు జ్వరం లాంటి లక్షణాలుంటే ఆసుపత్రులకు వెళ్లటం చేస్తున్నారు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా కథనాలు రాస్తోంది ఇందులో తప్పే ఉంది కరోనా వైరస్ సాధారణ జ్వరం లేదా మరో వ్యాధి లాంటిది కాదు ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపించగల అంటువ్యాధి ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ప్రపంచాన్నే కబళించేయగల మహమ్మారి కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్ నిధులు విడుదల చేసింది ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలన్నీ తమకు తోచిన విధంగా వైరస్తో పోరాడుతున్నట్టే మీడియా కూడా తమవంతు బాధ్యత నిర్వహిస్తోంది ప్రపంచం ఇప్పుడు ఒక కుగ్రామం గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచ దేశాల భౌగోళిక సరిహద్దులే తప్ప దూరం తగ్గిపోయింది వ్యాపారం వాణిజ్యం ఉద్యోగాల విషయంలో భాగంగా వివిధ దేశాలకు ప్రదేశాలకు వెళ్లటం తప్పనిసరిగా మారింది చైనాలో ప్రబలిన వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అరవైకి పైగా దేశాలకు విస్తరించడానికి కారణం ఇదే కోవిడ్ నైన్టీన్ వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా దగ్గినా అతడి పక్కన ఉన్నవాళ్ళందరికీ వైరస్ సోకుతుంది తమకు వైరస్ సోకిందన్న విషయం కూడా బాధితులకు అప్పటికప్పుడు తెలిసే అవకాశం లేదు ఇలాంటి భయంకరమైన వైరస్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావటం మీడియా చేస్తున్న తప్ప కరోనా మాత్రమే కాదు మిగతా వైరస్లు అనారోగ్య సమస్యల విషయంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది వైద్యులు చెప్పే సూత్రం ఏదైనా వ్యాధి సోకిన తర్వాత బాధపడే కంటే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి మీడియా చేస్తోంది కూడా ఇదే కరోనా మరింత విస్తరించకుండా ప్రజల్లో అవగాహన కలిగిస్తోంది పేద మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా ఉన్న దేశం మనది అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అక్షరాస్యత కూడా తక్కువ ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన వైరస్ గురించి ప్రజలకు సమాచారం అందించటం వారిలో అవగాహన కల్పించటం మీడియాను విమర్శిస్తున్న వాళ్లకు నచ్చడం లేదా అవతలి వారిని విమర్శించే ముందు మనం మన పని సరిగ్గా చేస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవటం అవసరం ఇవేమీ గాలిపోగేస్తూ రాస్తున్న కథనాలు కావు అబద్ధాలు అర్ధసత్యాలు అంతకంటే కాదు అక్షర సత్యాలు కరోనా గురించి మీడియా రాస్తున్న కథనాల్లో ఎక్కడైనా అతిశయోక్తి ఉందా దేశంలోని మిగతా వ్యవస్థల మాదిరిగానే మీడియా కూడా తన వంతు బాధ్యత తాను నిర్వర్తిస్తోంది కరోనా విషయంలోనూ పత్రికలు ప్రసార సాధనాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచనలు చేయటం అతిగా అనిపిస్తోందా ప్రజాస్వామ్యానికి కీలకమైన నాలుగు స్తంభాల్లో మీడియా కూడా ఒకటి ప్రపంచవ్యాప్తంగా కీలక పరిణామాల గురించిన సమాచారం క్షణం గ్యాప్ లేకుండా మారుమూల ప్రాంతాలకు చేరుతోందంటే అదంతా ప్రసార సాధనాల వల్లే చైనాలో పుట్టిన కోవిడ్ నైన్టీన్ ఆందోళన కలిగించే రీతిలో విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే పత్రికలు ప్రసార సాధనాలు తమ బాధ్యతను మరిచిపోయి చేతులు కట్టుకుని కూర్చోలేవు కోట్ల మంది ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన వ్యవహారంపైన బాధ్యత ఉన్న ఉన్నవాళ్లెవరైనా స్పందిస్తారు జాతీయ స్థాయిలో ఉన్న మీడియా సంస్థలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ సమాచార మాధ్యమాలు తాము చేయాల్సిన పనిని సమర్థవంతంగా చేస్తున్నాయి ప్రభుత్వాలు ఆసుపత్రులు ఏర్పాటు చేయవచ్చు వైద్యుల్ని నియమించవచ్చు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవచ్చు భారీగా నిధులు కేటాయించవచ్చు అయితే ఇదంతా ప్రజలకు తెలియాలంటే మీడియా ఒక్కటే దిక్కు పాలకులు అధికారులు ఇంటింటికీ తిరిగి వైరస్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పటం సాధ్యమేనా కరోనా విషయంలో సమాచార మాధ్యమాలను ఆడిపోసుకుంటున్న వాళ్లు ఏమిటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చేపట్టిన చర్యల గురించి ప్రజలకు ఎలా తెలుస్తుంది ఎవరు చెబుతారు వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానిపై ప్రసార సాధనాలు గంట గంటకు సూచనలు చేస్తున్న విషయం వారి కంటికి కనిపించటం లేదా హైదరాబాద్లోని హిల్స్లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందన్న విషయం వెలుగులోకి రాగానే పత్రికలు ప్రసార సాధనాలు బాధ్యతాయుతంగా స్పందించాయి నగరంలో గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులు వైరస్తో డీల్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నంబర్ గురించి విస్తృతంగా ప్రచారం చేశాయి మీడియాలో కథనాలు వచ్చిన తరువాత మహేంద్ర హిల్స్లో శానిటేషన్కు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు వైరస్ను నియంత్రించేందుకు తెలంగాణ సర్కార్ వంద కోట్ల రూపాయలు కేటాయించింది ఇదంతా మీడియా వలనే సాధ్యమైందని చెప్పకపోయినా ఇందులో మీడియా పాత్ర లేదు అని చెప్పగలమా మన దేశంలో జనసాంద్రత ఎక్కువ కరోనా లాంటి వైరస్ విజృంభించటం మొదలు పెడితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి వైరస్ వల్ల మరణాల సంగతి పక్కన పెడితే వైరస్ సోకి అనారోగ్యం పాలవటం దానికి వైద్యం చేయించుకోవటం కూడా చాలా కష్టమైన వ్యవహారం పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశంలో కోవిడ్ నైన్టీన్ లాంటి వైరస్లకు వైద్యం చేయించుకోవాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది వైద్యం కోసం రోజుల తరబడి ఆసుపత్రుల్లో ఉండటం వల్ల ఉపాధి కోల్పోతారు ఇలాంటి పరిస్థితుల్ని ఊహించే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రసార సాధనాలు హెచ్చరిస్తున్నాయి ఇదంతా కొంతమందికి అతిగా కనిపించటం కంటే దౌర్భాగ్యం ఏముంటుంది అధిక జనాభా ఉన్న దేశాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఎక్కువ ప్రజల్లో అవగాహన లేకపోవటం వైరస్ సోకిన వారిని గుర్తించటం వ్యాప్తి చెందకుండా అడ్డుకోవటం వంటివి సవాల్గా నిలుస్తాయి కరోనా లాంటి వైరస్లు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది వైరస్ వ్యాప్తి చెందకముందే అడ్డుకోవటం కొంత సులువు కానీ ఒక్కసారి వ్యాప్తి చెంది చేయి దాటిందంటే దాన్ని అడ్డుకోవటం అంత తేలికైన వ్యవహారం కాదు ఈ అంశాన్ని గుర్తించిన సమాచార మాధ్యమాలు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశాయి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి దేశ జనాభా ప్రమాదకరమైన మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తాము చేయగలిగిందంతా చేస్తున్నాయి ప్రసార మాధ్యమాలు వూహాన్లో ఉన్న కర్నూల్ యువతి జ్యోతితో పాటు అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడంలో మీడియా తనవంతు పాత్ర పోషించింది ప్రజల సమస్యల్ని పాలకుల దృష్టికి తీసుకువెళ్లటం వారి స్పందనను ప్రజలకు అందించటంలో సమాచార మాధ్యమాలు వారధిగా పనిచేస్తున్నాయి నుంచి భారతీయ విద్యార్థుల్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయటం చైనాలోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులతో మంతనాలు లాంటి అంశాలకు సంబంధించి వార్తల్ని మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు ప్రసారం చేయటం ద్వారా కొన్ని వందల కుటుంబాలకు ఊరట కలిగింది ఈ కరోనా వైరస్ కోసం మాత్రమే కాదు గతంలో అనేక రకాల వైరస్లు వచ్చినప్పుడు కూడా ప్రసార మాధ్యమాలు తమ బాధ్యత నుంచి పక్కకుపోయిన సందర్భం ఏదీ లేదు కలరా మసూచి సార్స్ మెర్స్ ఎబోలా జికా లాంటి వైరస్ల విషయంలోనూ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి కరోనా విషయంలో మీడియా అతి చేస్తోందని చెప్పేవాళ్లు పోలియోను భారత్ నుంచి తరిమేయటంలో మీడియా పాత్ర లేదని చెప్పగలిగే ధైర్యం ఉందా ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ ఇలాంటి మహమ్మారి విజృంభిస్తే మీడియా సంస్థల స్పందన ఇప్పటిలాగే బాధ్యతాయుతంగానే ఉంటుంది ఎవరో విమర్శించారని కుంగిపోవటం లేదా ఎవరో పొగిడారని లాంటివేమీ లేకుండా మీడియా సంస్థలు తమ పని తాము చేసుకుంటూ వెళుతూనే ఉంటాయి కరోనా గురించి మన దేశమే కాదు విదేశాల్లోనూ మీడియా సంస్థలు విస్తృతంగా కథనాలు రాస్తున్నాయి చైనాలో ఆంక్షలు ఉన్నా అంతర్జాతీయ వార్తా సంస్థలు ఊహాల్లో పర్యటించి అక్కడి పరిస్థితిని ప్రపంచం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి మిగతా దేశాల మాదిరిగానే మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లోనూ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయి ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం ఏముంది చైనాలో మీడియా మీద భయంకరమైన ఆంక్షలున్నాయి అక్కడ ప్రభుత్వ మీడియా తప్ప మిగతా వాటికి స్థానం లేదు అంతర్జాతీయ సంస్థలు అక్కడ సమాచార సేకరణ కోసం ప్రయత్నం చేసినా ఎలాంటి సమాచారం అందదు కరోనా విషయంలో చైనా సర్కారు వ్యవహరించిన తీరు వలనే అక్కడ సమస్య తీవ్రంగా మారింది కరోనా వైరస్ను కనుగొన్న డాక్టర్ లీ వెనియాంగ్ పై వుహాన్ పోలీసులు కేసు పెట్టారు వైరస్ గురించి ప్రజలకు ప్రపంచానికి చెప్పకుండా రెండు వారాల పాటు దాచిపెట్టారు దీంతో వుహాన్తో పాటు చైనాలోని పన్నెండు నగరాల్లో తీవ్రమైన ఆంక్షలు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది చైనాలో మీడియాకు స్వేచ్ఛ ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదన్న విమర్శల్లో వాస్తవం పాళ్లు ఎక్కువే కరోనా వైరస్ బ్రేక్ అయిన తరువాత వైరస్ వ్యాప్తి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రచారం చేయటంలో క్షమార్హం కాని జాప్యం జరిగింది దీనివల్ల ప్రస్తుతం చైనాలోనే మూడు వేల మందికి పైగా మరణించారు లక్ష మంది వైరస్ బారిన పడ్డారు చైనా ఆర్థికంగా భారీగా నష్టపోయింది ఎప్పటికీ కోలుకుంటుందో అర్థం కాని పరిస్థితి పత్రికలు ప్రసార సాధనాల ద్వారా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి అప్రమత్తం చేసుంటే పరిస్థితి ఈ స్థాయికి వచ్చేది కాదు చైనా ప్రభుత్వం అతి గోప్యత మీడియాకు స్వేచ్ఛ లేకపోవటం వల్ల ఏర్పడిన పరిణామాలను ఎదుర్కొంటున్నారు అక్కడి పాలకులు చైనాలో మొదట వైరస్ గురించిన అవగాహన లేకపోవటం ప్రభుత్వం సైతం కల్పించకపోవటం పెద్ద సవాల్గా మారింది దీనివలనే అక్కడ ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు చైనాలో ఏకీకృత కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండడంతో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన మరుక్షణం క్షేత్రస్థాయిలో ప్రజలంతా క్రమశిక్షణతో దాన్ని పాటించటం గుడ్డిలో మెల్లలాంటిది వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించటం అంతర్జాతీయ స్థాయిలో కథనాలు రావడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది వైరస్ కట్టడికి పెద్ద మొత్తంలో మాస్కులను ప్రజలకు అందజేసింది ప్రయాణాలను నిలిపివేసింది పూర్తి అవగాహన కల్పించడంలో వైరస్ వ్యాప్తి జరగకుండా అరికట్టడంలో గట్టి ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది చైనాలో మాదిరిగా మనది ఒకే పార్టీ పాలనలో ఉన్న దేశం కాదు ఇది ప్రజాస్వామ్య రాజ్యం ఇక్కడ మీడియాకు స్వేచ్ఛ ఉంది శాసన కార్యనిర్వాహక న్యాయ విభాగాల మాదిరిగానే ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రసార సాధనాల పాత్ర కీలకమైంది ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కును కల్పించింది మన ప్రభుత్వం ప్రజలకు ఏది అవసరమో దాన్ని అందించాల్సిన బాధ్యత ప్రసార మాధ్యమాలది కోట్ల మంది ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం కంటే ముఖ్యమైనది ఏముంటుంది స్టాక్ మార్కెట్లు కూలిపోతుంటే లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోతుంటే జెనరిక్ ఔషధాలు యాంటీబయాటిక్స్ ధరలు పెరుగుతూ ఉంటే మీడియా చేతులు కట్టుకుని ఎలా ఉండగలదు కరోనా వైరస్పై సోషల్ మీడియాలో కొందరు అబద్ధపు ప్రచారాలకు తెరలేపారు ప్రజల ప్రాణాలు పోతుంటే స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పాకులాడుతున్నారు కరోనా వైరస్ బారిన పడితే మరిగించిన వెల్లుల్లి రసం తాగితే నయం చేయవచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది ఇది నిజమని నమ్మి కొందరు అదే పనిగా షేర్ చేస్తున్నారు ఇది పూర్తిగా అవాస్తవమని తప్పుడు ప్రచారమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కరోనాకు ఆల్కహాల్ సేవించటం విరుగుడనే మరో ప్రచారం కూడా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది ఇలాంటి వాటిని నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు బాధ్యత గల మీడియా సంస్థలకు ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది వైరస్ను అడ్డం పెట్టుకుని ప్రజల్ని దోచుకోవాలని చూస్తున్న మందుల షాపుల అక్రమాల్ని మీడియా ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తోంది రూపాయికి అమ్మాల్సిన మాస్కుల్ని ఇరవై రెట్లు పెంచి దోచుకుంటూ ఉంటున్న వైనాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది వైరస్ పట్ల స్పందించని అధికారులను ప్రశ్నిస్తోంది పాలకుల నిర్లక్ష్యపు ధోరణిని ఎండగడుతోంది వైరస్ను అడ్డం పెట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాళ్ళ గురించి ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది వైరస్కు మందులు ఇస్తామంటూ సామాజిక వేదికల్లో ప్రజల్ని మభ్యపెట్టే వాళ్ళ భరతం పడుతోంది మీడియా కాకుంటే ఈ బాధ్యతలన్నీ ఎవరు తీసుకుంటారు తాము చేయాల్సిన పని సవ్యంగా చేతకాని వాళ్లే పత్రికలు ప్రసార సాధనాల గురించి బాధ్యతారహిత ప్రకటనలు చేస్తున్నారు